మనసాహిత్యం శీర్షికకు స్వాగతం. ఈరోజు సూక్తి మణిమాల 62. ఈ శ్లోకం పంచతంత్రం అనే గ్రంథం నుండి స్వీకరించబడ్డది. ఉపదేశో హి మూర్ఖాణాం ప్రకోపాయ నశాంతయే పయపానం భుజంగానాం కేవలం విషవర్ధనం. ఈ శ్లోకానికి తెలుగు పద్యానువాదం. మూర్ఖులను పిలిచి ఉపదేశములను చేయ చాల కోపము దెప్పించు శాంతి నిడదు. మూర్ఖులను పిలిచి ఉపదేశములను చేయ చాల కోపము దెప్పించు శాంతి నిడదు. పాములను బట్టి ప్రేమతో పాలుపోయ విషము మాత్రం వేయంతేని పెరుగుచుండు. ఇందులో మూర్ఖులను బాగు చేయాలనుకోకూడదు. వాళ్ళకి ఉపదేశం చేయటం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు అని చెప్తున్నది ఈ శ్లోకం. మూర్ఖులను పిలిచి ఉపదేశం చేయటం వల్ల, మన యొక్క ఉపదేశాలు వినటం వల్ల వాళ్ళకి కోపం పెరుగుతుందే కానీ వాళ్ళకి శాంతము ఏర్పడదు, వినాలనే ఆలోచన కలగదు. ఎలా అంటే, ఒక భయంకరమైన పామును తీసుకొచ్చి ప్రేమతో పాలు పోసినప్పటికీ ఆ పాలు పోసినటువంటి ఆ పాములో విషం మాత్రమే పెరుగుతుంది కానీ మంచి పెరగదు కదా. అనువక్త ఎస్ఏటికే ఆచార్య.